నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ పిఎఫ్ఐ మతోన్మాద సంస్థపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది కేంద్ర హోంశాఖ పిఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై కూడా ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ గెజెట్ జారీ చేసింది అయితే పిఎఫ్ఐపై నిషేధం విధించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారత్ హిందూ మెజారిటీ దేశమైనప్పటికీ అన్ని ఇతర మతాల వారు ఇతర వర్గాల వారు కలిసిమెలిసి జీవిస్తున్న దేశం ఇటువంటి మత సామరస్యం ఉన్న దేశంలో కొన్ని మతోన్మాద శక్తులు అస్థిరత కోసం కుట్రలు పన్నుతున్నాయి ప్రజల్లో మతపరమైన విభేదాలు తీసుకొచ్చి వర్గ విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ కోణంలోనే పిఎఫ్ఐ అనే మతోన్మాద సంస్థ పుట్టుకొచ్చింది పిఎఫ్ఐ గతంలో భారత్లో నిషేధించబడ్డ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాద సంస్థ మూలాలతో పుట్టింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో పుట్టిన సెమీ ఉగ్రవాద సంస్థ దేశంలో ఎన్నో అరాచకాలకు పాల్పడింది భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ప్రధాన ఎజెండాతో ఈ సంస్థ పనిచేసేది జీహాద్ పేరిట భారత్లో రాజ్యాంగాన్ని నిషేధించాలని ఈ సంస్థ కోరేది సెక్యులరిజం ప్రజాస్వామ్యం జాతీయవాదం ఇస్లాంకు విరుద్ధమని చెబుతూ ఉండేది భారత్ పైకి జీహాద్ను ప్రయోగించి హింసాత్మక ఘటనలతో ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలని సిమీ ఉగ్రవాద సంస్థ కోరేది అయితే సిమి చేస్తున్న అరాచకాలను రెండు వేల ఒకటిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించింది దీంతో ఆయా సంస్థల నాయకులు ఇతర సంస్థలను పెట్టే ఆలోచనలో ఉండేవారు ఈ ఆలోచనతోనే రెండు వేల ఆరులో ఉగ్రవాద నాయకులు పిఎఫ్ఐను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిన నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ అనే రెండు ఇస్లామిక్ మతోన్మాద సంస్థలు విలీనమై పిఎఫ్ఐ ఏర్పాటైంది సిమీ ఉగ్రవాద సంస్థకు జనరల్ సెక్రటరీగా పనిచేసిన అబ్దుల్ రహమాన్ పిఎఫ్ఐకు వైస్ చైర్మన్గా పనిచేశాడు దీంతోపాటు సిమీ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన అబ్దుల్ హమీద్ కూడా పిఎఫ్ఐలో కీలకంగా వ్యవహరించాడు ఈ సంస్థ ప్రధాన లక్ష్యం కూడా రెండు వేల నలభై ఏడు కల్లా భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే ఈ లక్ష్యంలో భాగంగా పిఎఫ్ఐ తన ప్రణాళికను దశలవారీగా అమలు చేస్తూ వచ్చింది అప్పటికే నిషేధించబడిన సిమి ఉగ్రవాద సంస్థ కేడర్తో పిఎఫ్ఐ కూడా పనిచేసింది ముందుగా విద్యార్థి సంఘాల పేరుతో యువత మధ్య చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేసింది ఇందులో భాగంగానే అనేక ఇతర సంస్థల్ని కూడా సృష్టించింది రిహాబ్ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అలాగే నేషనల్ ఉమెన్ ఫ్రంట్ అంటూ ఇతర సంస్థలను సృష్టించింది ఇమామ్స్ కౌన్సిల్ ద్వారా సాధారణ ప్రజల్లోకి కూడా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేసింది దీంతోపాటు ఉమెన్స్ ఫ్రంట్లంటూ మహిళా విద్యార్థుల్లోకి తన భావజాలాన్ని విస్తరించింది ఈ విధంగా సాధారణ ప్రజల్లో తన పట్టును నిలుపుకున్న తరువాత పిఎఫ్ఐ మరికాస్త ముందడుగు వేసింది ఇందులో భాగంగా స్థానికంగా మత ఘర్షణలు సృష్టించడం మొదలుపెట్టింది ఇక రెండో దశలో భాగంగా ప్రభుత్వాలు తీసుకునే అన్ని నిర్ణయాలలో మత కోణాన్ని తీసుకుని ప్రజల్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది ప్రభుత్వ నిర్ణయాలపై దుష్ప్రచారం చేస్తూ అవి మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినవే అనే భావనను ప్రజల్లో రేకెత్తించి వారిని హింసాత్మక నిరసనల వైపుకు ప్రోత్సహించడానికి ప్రయత్నించింది ఇక రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం సీఏఏ బిల్లును తీసుకొచ్చింది పాక్ బంగ్లాదేశ్లో మైనారిటీలు మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నందుకు వారిని కాపాడడానికి భారత ప్రభుత్వం పౌరసత్వ నిబంధనలో మార్పులు తీసుకొచ్చింది దీన్ని అదునుగా తీసుకుని ఇది ముస్లింలకు వ్యతిరేకమని భారత్లో ముస్లింలను బయటకు పంపించి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ విష ప్రచారం చేసింది ఏకంగా నెలల తరబడి రోడ్లను బ్లాక్ చేస్తూ నిరసనలు కూడా తెలిపారు సరిగ్గా ట్రంప్ భారత పర్యటనను అదునుగా చూసుకుని పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు హిందువులే టార్గెట్గా మత ఘర్షణల్లో పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు ఇందులో పిఎఫ్ఐ ప్రమేయం బయటపడింది అంతేకాదు ఈ నిరసనలకు పిఎఫ్ఐ విదేశాల నుంచి నిధులు సమీకరించినట్టుగా కూడా బయటపడింది ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా బెంగళూరు అస్సాం వంటి రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని బహింస ఏపీలో ఆత్మకూరులో జరిగిన మత ఘర్షణల్లో పిఎఫ్ఐ పాత్ర బయటపడింది వీటితో పాటు విద్యార్థుల్లో కూడా మతోన్మాదాన్ని పెంపొందించేలా హిజాబ్ వివాదం వంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది ఇస్లామిక్ దేశాలైన ఇరాన్లోనే హిజాబ్ వద్దు అని పోరాటం చేస్తూ ఉంటే భారత్లో హిజాబ్ను అనుమతించాలంటూ కొంతమంది విద్యార్థులు స్కూల్ యాజమాన్యాన్ని కోరారు ఇన్నాళ్ళు వివాదమే కానీ అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకురావడంలో పిఎఫ్ఐ అనుబంధ విభాగమైన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ప్రయత్నించింది దీంతోపాటు నుపుర్ శర్మ వివాదంలో రాజస్థాన్ టైలర్ కన్హయ్యాలాల్ హత్యలో కూడా పిఎఫ్ఐ పాత్ర బయటపడింది వీటి తర్వాత భారత ప్రజలను హిందూ మతానికి వ్యతిరేకంగా తీర్చిదిద్దడానికి కరాటే శిక్షణ తరగతుల పేరిట యువతకు ఆయుధ శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది ఇందులో ఆయుధాలు ఉపయోగించడం పెట్రో బాంబులు తయారు చేయడం స్థానికంగా దొరికే వస్తువుల నుండి ఐఈడీలను తయారు చేయడం వంటి శిక్షణ ఇస్తున్న విషయం వెలుగు చూసింది అంతేకాదు రెండు వేల నలభై ఏడు కల్లా భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని తీసుకురావడమే లక్ష్యంగా దానికి సంబంధించిన ర్యాడికల్ ఇస్లామిక్ సాహిత్యం కూడా ఎన్ఐఏ సోదాల్లో లభ్యమైంది అయితే పిఎఫ్ఐ ఒక సాధారణ సంస్థ మాత్రమే అని వాదించేవారు కూడా ఉన్నారు ఈ సంస్థ ఎదుగుదలను చూడలేకే దీనిపై బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని విమర్శించేవారు కూడా ఉన్నారు అయితే ఈ సంస్థను గతంలో కాంగ్రెస్ సిపిఎంలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి సిపిఎం అయితే ఈ సంస్థ వల్ల దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుందని కూడా విమర్శించింది అయితే ఈ వ్యాఖ్యలు కూడా ఈ మధ్యలో చేసినవి కావు రెండు వేల పదిలోనే ఈ రెండు పార్టీలు పిఎఫ్ఐ కార్యకలాపాలను తీవ్రంగా తప్పుబట్టాయి రెండు వేల పదిలో కేరళ రాష్ట్రంలో టీజే జోసెఫ్ అనే లెక్చరర్ బీకామ్ ఇంటర్నల్ పేపర్ తయారు చేస్తూ ఒక ప్రశ్నలో ఒకరి పేరును ఉటంకించడానికి ప్రోఫెట్ అనే పదాన్ని ఉపయోగించారు అయితే లెక్చరర్ ప్రోఫెట్ను కావాలని అవమానించడానికి అలా చేశారంటూ జోసెఫ్ చర్యపై పెద్ద ఎత్తున నిరసనలు చేశారు ఆ నిరసనలో చాలా ముస్లిం సంస్థలు క్యాంపస్ ఫ్రంట్ నిరసన ప్రదర్శనలు చేశాయి ఈ సంఘటన వల్ల కాలేజీ యాజమాన్యం జోసెఫ్ ని ఉద్యోగం నుండి తీసేసింది చర్చి కూడా వీరి కుటుంబాన్ని బహిష్కరించింది పోలీసులు ప్రొఫెసర్ ని అరెస్టు చేయగా ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు జూలై నాలుగవ తేదీన జోసెఫ్ గారు వ్యాన్లో ఉండగా ఎనిమిది మంది దుండగులు కత్తులు బాకులు పట్టుకుని జోసెఫ్ రెండు అరచేతులు నరికేశారు అడ్డుకుందామని ప్రయత్నించిన అతని భార్యను కూడా గాయపరిచి అక్కడ బాంబులు పేల్చి వారు పారిపోయారు చివరకు ఈ అవమానాలు భరించలేక అతని భార్య డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు ఈ దాడి జరిగినప్పుడు కేరళ అధికార సిపిఎం ప్రభుత్వం దీన్ని తీవ్రంగా తప్పుపట్టింది అప్పటి ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ ఆదేశాల మేరకు చెయ్యి నరికివేద ఘటనపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పిఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు చేసి తుపాకులు దేశీయ తయారీ బాంబులు అల్ఖైదా సీడీల్ని స్వాధీనం చేసుకుని పలువురు పిఎఫ్ఐ నేతల్ని కూడా అరెస్టు చేసి కేసులు పెట్టారు దర్యాప్తు పూర్తయి పూర్తయ్యి చివరకు పదమూడు మంది పిఎఫ్ఐ కార్యకర్తలకు ఎన్ఐఏ కోర్టు శిక్షలు కూడా ఖరారు చేసింది ఈ సంఘటనపై అప్పుడే సిపిఎం ముఖ్యమంత్రి స్పందిస్తూ పిఎఫ్ఐ రాబోయే ఇరవై సంవత్సరాలలో కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు దీనికోసం ఈ సంస్థ లవ్ జిహాద్ను ప్రేరేపిస్తుందని అచ్యుతానందన్ ఆరోపించారు అచ్యుతానందన్ మాటలకు అప్పటి సిపిఎం సెక్రటరీ ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా మద్దతిచ్చారు అంతేకాదు అప్పుడు సిపిఎం జనరల్ సెక్రటరీ ప్రకాష్ కారత్ మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంపొందించడానికి పిఎఫ్ఐ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు ఇక రెండు వేల పన్నెండో సంవత్సరంలో కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం కేరళ హైకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేస్తూ గతంలో బ్యాన్ చేయబడ్డ సిమీ నాయకులే ఈ పిఎఫ్ఐ నాయకులుగా ఉన్నారని ఆరోపించింది అప్పట్లో జరిగిన ఇరవై ఏడు మంది సిపిఎం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యల వెనక పిఎఫ్ఐ హస్తముందని అఫిడవిట్లో పేర్కొంది ఈ విధంగా ఒక్క బీజేపీతో పాటు సిపిఎం కాంగ్రెస్ పార్టీలు కూడా వీటిని ఉగ్రవాద సంస్థలుగా ఆరోపించాయి ఇక తాజాగా ఈ సంస్థ ఆగడాలు మితిమీరిపోతూ ఉండడం కరాటే శిక్షణ పేరుతో యువతలో ఉగ్రవాదాన్ని పెంపొందించడం వంటి చర్యలతో దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు జరుపుతూ వందల సంఖ్యలో నాయకులను అరెస్టులు కూడా చేసింది పిఎఫ్ఐ ప్రధాన కార్యాలయాలన్నింటినీ సీజ్ చేసింది వీటిపై విచారణ జరుపుతూ ఉండగా కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ చర్యలు కూడా తీసుకుంది